విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పడాల లక్ష్మీపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజులు భూమి పూజ చేసి ప్రారంభించారు. రెండిటికి తోడుగా మన ఆశా జ్యోతి, మన ఆపత్ బంధువుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఇళ్ల పట్టాల పండుగ మూడు పండుగలు ఈ రోజు మనం కలిసి చేసుకుంటున్నాం. నిజంగా ఇలాంటి పవిత్రమైన రోజు, ఇలాంటి పర్వదినం నిజంగా రాష్ట్రంలో సుమారు 30,75,000 ఇళ్ళు నిర్మిస్తూ దాంట్లో సగం ఫస్ట్ ఫేజ్ లో 28,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మన పాయకరావుపేట నియోజకవర్గంలో మన పాయకరావుపేట ఆనుకున్నటువంటి మన పిఎల్పురం గ్రామ సమీపంలో చక్కటి వ్యాలీ లాగా అరకు వ్యాలీని మించినటువంటి చక్కని ఈ యొక్క మరి సముదాయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి అనేక మంది మన పార్టీ పెద్దలు, అధికారులు, అలాగే ముఖ్యంగా ఇళ్ల పట్టాలు తీసుకుంటానికి వచ్చేసినటువంటి నా మహిళా సోదరీమణులు, అలాగే పాత్రికేయులు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను శిరస్సు వంచి మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఒక చిన్న గుడిసె, చిన్న ఒక ఇల్లు కూడా ఇచ్చినటువంటి బాపత లేదు. అలాగే ఎల్టి కాలనీలో 82-83 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఒక యజమాని కొడుకు, యజమాని కూతురు, వాళ్ళ కుటుంబాలతో ఉండేటువంటి సందర్భాలు నేను కోకొల్లలుగా చూస్తున్నాను. ఈ రోజున మరొక విషయం కూడా మీ అందరికి చెప్పాలి. పట్టణం అంతా ఈ రోజు నిజంగా ఈ రోజు పండగ చేసుకోవాలి. ఈ రోజు మనకి ఈ రోజు శాంక్షన్ చేయటం జరుగుతుంది. ఇంకా నేను మీ అందరికి నేను మనవి చేస్తున్నా, ఎవరైనా ఇల్లు రాలేదని కానీ మీరు కానీ బాధపడవద్దు. నిజంగా ఇల్లు లేని వాళ్ళు రేపైనా ఎల్లుండైనా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వెరిఫై చేసి ఇల్లు లేదని తెలిసినట్లయితే తప్పనిసరిగా 15 రోజులైనా, 20 రోజులైనా సరే, ఎన్ని రోజులు పట్టినా సరే మీకు ఇల్లు ఇదే కాలనీలో. ఇంకా అవసరమైతే మిగతా కొంత స్థలం అమ్మే అది కొనేది సరే, మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి బాధ్యత మన జగన్ గారి ప్రభుత్వం, మేము అందరం కూడా మీకు తీసుకుంటామని చెప్పి సభాపరంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.